హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ప్రసాద్. ఈరోజు మన మొబైల్లో ఉన్న ఫోన్ నెంబర్స్ని వాట్సాప్ కానీ మెయిల్ కానీ లేకుంటే అదర్ దేనికైనా పంపించుకోవడానికి మనకు ఎలా పంపించుకోవచ్చు, అంటే మన మొబైల్లో కాంటాక్ట్స్ని ఎలా, అంటే ఒక్కొక్కటి చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటాను. దీని గురించి నువ్వు ఒక చిన్న తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని ఈ వీడియో ఇచ్చేస్తున్నాను. ఓకే, మనం ఫస్ట్ గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి గూగుల్ ప్లేస్టోర్ గూగుల్ కాంటాక్ట్ని ఎంటర్ చేసినామంటే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనం ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లస్ సింబుల్ ఉన్నది చూడండి, ప్లస్ సింబుల్. ఈ ప్లస్ సింబుల్ వచ్చి మనకు కాంటాక్ట్స్ని సేవ్ చేసుకోవడానికి, ఇక్కడ మనకు మెంబర్స్ క్లిక్ చేసినట్టయితే మనకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, అంటే గూగుల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో మనకు మెయిన్గా దాంట్లో సేవ్ అవుతాయి అనే దాని నుండి తీసుకోవచ్చు, లేకుంటే మనకు కావాల్సినది ఏమైనా అంటే దాని నుండి కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అకౌంట్ నుండి తీసుకుంటాను నేను. ఇందులో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ మొత్తం మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేసినట్టయితే సెలెక్ట్ అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లా సెలెక్ట్ చేసుకొని పంపించుకోవచ్చు అన్నట్టు. లేదు అనుకుంటే మనకు ఒకేసారి కూడా పంపించుకోవడానికి వెళ్ళటం, సెలెక్ట్ ఆల్ ఒకేసారి షేర్ చేసుకోవచ్చు. ఓకే, షేర్ చేసుకొని సెలెక్ట్ ఆల్ కొట్టేసి మొత్తం పంపించుకోవాలనుకుంటే, లేకుంటే మనకు కావాల్సిన నెంబర్లు సెలెక్ట్ చేసుకొని అటు కూడా పంపించుకోవచ్చు. షేర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా వాట్సాప్, మెయిల్, మెసేజ్, మెయిల్ ద్వారా కూడా ఈజీగా ఉంటుంది, బ్లూటూత్ ద్వారా కూడా మనం పంపించుకోవచ్చు అన్నట్టు. పీసీ కూడా మనకు షేర్ టు మొబైల్ డివైస్, లేకుంటే షేర్ టు పీసీ, బ్లూటూత్, మెయిల్ ఉన్నాయి మనకు, ఈజీ షేర్, గూగుల్ డ్రైవ్, మెసేంజర్ అన్నిటికీ పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాట్సాప్ పంపిస్తాను, వాట్సాప్కి పంపించి మనం ఇక్కడ మనకు కావాల్సిన ఎవరైతే మనం పంపించామనుకున్నా వారి సెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి ఇట్లా మనకు చూసుకుంటున్నాను ఏది కావాలనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కావాలనుకో ఆ నెంబరు యాడ్ చేసుకొని న్యూ ఇట్లా వచ్చేస్తే మనం డన్ కొట్టేసుకుంటూ ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది, అలా మన అకౌంట్లోకి సేవ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా పంపించుకోవాలని చూసాం, ఎలా దీన్ని మనం మన అకౌంట్స్ నుండి అంటే మన మొబైల్లో ఉన్నాయి మొత్తం సెండ్ చేసుకోవడానికి ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు, మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అనేవి కొన్ని కావాలంటే కొన్ని కూడా పంపించాం. ఇప్పుడు ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీకేం తెలిసినామని ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పినా కానీ, తెలిసిన ఉండే చెప్పినా కానీ నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.